హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ కిచెన్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి వేయించుకోవాలి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లిగడ్డలు వేగుతున్నాయి కదండి, ఇలా వేగనిచ్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక పక్కన తీసి చల్లార పెట్టుకోండి. ఇప్పుడు మటన్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని ఇలా మిక్సీ జార్లో వేసి ఇట్లా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా కడిగేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానాకు కొంచెం బండపువ్వు వేసి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి వేయించుకోవాలి. ఆల్రెడీ మనం ఆయిల్లో వేయించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. కొంచెం కలర్ చేంజ్ కాగానే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో కస్తూరి మెంతి కూడా వేసుకోవాలండి. బాగుంటుంది కస్తూరి మెంతి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి ఒకసారి కలిపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మటన్ వేసుకోండి. మటన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిగబెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ప్యాన్ మీద ఇలా మూత పెట్టి దాని మీద వాటర్ పోసి పెట్టండి. అది ఎందుకంటే మటన్ కింద అతుక్కోకుండా ఉండడానికి. అలా ఒక 15 మినిట్స్ ఉడికించాక ఇలా మన మటన్ కర్రీ రెడీ అవుతుందండి. చూడండి, లాస్ట్ ఇలా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే, మటన్ మసాలా కర్రీ రెడీ అయిందండి. ఈ కర్రీ మనకు చపాతీలోకైనా రైస్లోకైనా బగారాలోకైనా కూడా బాగానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.